2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. ఇది ఒక చారిత్రాత్మక విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు అనే సంక్షోభంలోకి నెట్టబడింది, అప్పుల కుప్పైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే కులాలతో సంబంధం లేకుండా బీసీల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల వరకు దాడులు జరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ దుష్ట చతుష్ట అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, వీళ్ళు నలుగురు కలిసి రాష్ట్రాన్ని ఒక విధ్వంసంలోకి నెట్టేసినారు. దీని నుంచి కాపాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి. అందుకోసం ఈసారి రాష్ట్ర ప్రజలను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి. నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే ఈ పొత్తు అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక విధ్వంసకారుణ్ణి, అంటే ఇప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం కానీ ఇంత అరాచకం, రౌడీజం, గూండాయిజం చేసినటువంటి ముఖ్యమంత్రి లేరు. ప్రజాస్వామ్యం వదిలేసి కేవలం రౌడీ రాజ్యంగా పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. తప్పకుండా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది కూడా, ఇది వాస్తవం. నేను మరొకసారి చెప్పేది ఏంటంటే ప్రజలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, ఏ ఒక్క ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో అందరం కలిసి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం ఏకైక లక్ష్యంగా అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఒకరికొకరు ఓట్ల బదిలీ కూడా సాఫీగా జరుగుతుంది. ఖచ్చితంగా అందరం కలిసి 3 పార్టీలు ఏకాభిప్రాయంతో, ఒకే నిర్ణయంతో అందరం కలిసికట్టుగా పనిచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేసుకుంటూ నమస్కరిస్తాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు చాలా దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. దానికోసం ప్రత్యేకమైన చట్టం తీసుకున్నారు. అదేవిధంగా బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్, ఇంతకుముందు పెన్షన్ 3,000 ఇస్తున్నారు, దాన్ని 4,000 పెంచి బీసీలకు ఈరోజు డిక్లరేషన్ చేశారు. అదేవిధంగా బీసీల మీద సుమారుగా 300 మంది మీద దాడులు జరిగాయి. దానికోసమే బీసీ చట్టం ఈరోజు బీసీల చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా సుమారుగా 30 ఆదరణ పథకాలు రద్దు చేశారు. ఆ ఆదరణ పథకాలను ఈ మన ప్రభుత్వం వచ్చినాక దాన్ని తిరిగి పునరుద్ధరిస్తారు. అదేవిధంగా సుమారుగా బీసీ సప్లై నిధులను 75,000 కోట్ల బీసీ సప్లైను దారి మళ్ళించారు. కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాలకి 1,500 కోట్లు సప్లై నిధులను ఆ బీసీలకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా మన బీసీలకి ఈరోజు ఎక్కడ చూస్తే దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నారు. ఈరోజు బీసీలంతా కంకణం కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తొక్కేదానికి ఏమే. అందుకోసం బీసీలకు ప్రత్యేకంగా, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు, దానికోసమే ఈ బీసీలకు ప్రత్యేకమైన చట్టం తెచ్చారని విధంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఒక్కలీలకి ప్రత్యేకంగా సెంట్రల్ బీసీ ఓబీసీగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓబీసీగా చేర్పిస్తారు. అదేవిధంగా మన తాలూకాలో చాలామంది బీదవాళ్ళు ఏ పరిశ్రమ లేకుండా వేరే తాలూకాకు పోతూ ఉన్నారు. దానికోసం ప్రత్యేకంగా పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తారని ఈ సందర్భంగా చెబుతున్నాను.